పట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరే టట్టు फ्रेंड्स डेमो चूस्तुन्नारु कदा मीरैते मोत्तम सांग तो कंपलसरी चूडंडी ई वीडियो अनेदी ओके सांग अयिते चाला बागुंदी मीकु डेफिनेटली अयिते नस्तुंदनि होप तो चेशानु मेन अयिते मनकु पर्फेक्ट बीट नि बट्टी पर्फेक्ट एफेक्ट अयिते उंटदी बीट मार्क कानी सेक एफेक्ट कानी पर्फेक्ट गा अयिते उंटदी చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది డెఫినెట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కైన్ మాస్టర్లో కూడా చేసుకుంటారు కాబట్టి చూడండి ఎంటర్కు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రాజెక్ట్ సెక్షన్లో మీకు ఒకటి బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను రెగ్యులర్ చాలామందికి తెలుసు ఓకే అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి అందులో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకు ఎలాంటి లిరిక్స్ అయితే ఉండదు కాబట్టి ఒక లోగో ఉంటుంది మీ ఏమైనా లోగో ఉంటే మీరైతే పెట్టుకోవచ్చు ఓకే మీరు మంచి ఏమైనా లోగో ఉంటే పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకు ఇందులో మనకు ఎక్కువైతే ఫొటోస్ అయితే యూస్ అవుతుంది ఎక్కువ అంటే మినిమం ఒక 30-28 ఫొటోస్ వరకు అయితే యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 13 సెకండ్ నుంచి మీరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి ఎవరి ఫొటోస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఎంత మీరు మీకు ఫేవరెట్ యాక్టర్ అయినా మీకు నచ్చిన వాళ్ళ పర్సన్ అయినా ఎవరైనా ఫొటోస్ అయితే యూస్ చేసుకోవచ్చు నేనైతే సాయి పల్లవి ఫొటోస్ యూస్ చేసిన కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా మీకు అయితే ఒక 2-3 ఫొటోస్ చెప్తాను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటోని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ రెడ్ లైన్ చూసుకోండి ఇందులో మనకు కొంచెం లాంగ్ ఫొటోస్ ఉంటుంది దాంతోపాటు కొన్ని గ్యాప్ ఫొటోస్ అయితే ఉంటుంది మీకు ఎక్కువ ఫొటోస్ కూడా యూస్ కదా కాబట్టి అవైతే యాడ్ చేసుకోండి మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా మళ్ళీ రెడ్ లైన్ చూసుకోండి ఓకే ఇలాగైతే మీరు ఒక ఫోటో లాంగ్ వస్తుంది మీరైతే బీట్ మార్క్ చూసుకుంటే మీకైతే చాలా తొందరగా అయిపోతుంది ఎడిటింగ్ మీరు కూడా చాలా ఫాస్ట్గా అయితే చేసుకుంటారు ఓకేనా ఒక్కసారి నేనేం చేస్తాను అంటే సాయి పల్లవి ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా సాయి పల్లవి ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఈజీగా అండ్ సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు ఎన్ని ఫొటోస్ అయితే సెట్ అవుతుందో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ మీకు ఈ ఫొటోస్ కూడా చాలా లాంగ్ ఫొటోసే ఉంటుంది మళ్ళీ అంత షార్ట్ కూడా ఉండదు కాబట్టి తక్కువ ఫొటోస్లోనే మంచి అయితే వస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు ఎఫెక్ట్లోనే కొంచెం అయితే మనకు కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉండదు కాబట్టి వీడియో అయితే చూడండి ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని ఇక్కడ నేను సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా అది అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఏ ఫోటోకి అయితే చెప్తానో ఆ ఫోటోకి మీరైతే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి మీ ఎడిటింగ్ చాలా ఫాస్ట్ అండ్ సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే ఫోటో ఉందో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కూడా కాపీ చేసుకోండి ఫస్ట్ ఫోటోని ఓకే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీరైతే కాపీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏదైతే లాంగ్ ఫోటో ఉందో ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకోండి మళ్ళీ కొంచెం 2 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది ఆ లాంగ్ ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొంచెం జరిపితే మళ్ళీ ఇంకో లాంగ్ ఫొటోస్ అయితే ఉంటుంది ఓకే మినిమం స్టార్టింగ్లో 3 ఫొటోస్కి యాడ్ చేయండి 3 ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత అది కూడా లాంగ్ ఫొటోస్ అయితే ఉంటుంది ఓకే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయండి ఓకే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి మనకు ఎక్కడైతే చూడండి మనకు 10 సెకండ్ 24 మిల్లీ సెకండ్ ద్వారా మళ్ళీ 3 ఫొటోస్ అయితే యూస్ చేయాలి ఆ 3 ఫొటోస్ అనేది టైమింగ్ చెప్తాను 10 సెకండ్ ద్వారా ఒక ఫోటోని యాడ్ చేయండి మళ్ళీ 2 ఫొటోస్ని గ్యాప్ ఇచ్చి 12 సెకండ్ ద్వారా ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది ఓకే మళ్ళీ కొంచెం జరిపితే మళ్ళీ ఇక్కడ మనకు 13 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా ఓకే ఇవి కూడా 3 ఫొటోస్ స్టార్టింగ్లో 3 ఫొటోస్ మినిమం 6 ఫొటోకి యాడ్ చేసిన తర్వాతనే బ్యాక్ తీసుకోండి వీడియోని మళ్ళీ సేకే పెడితే ఓపెన్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఫోటో చెప్పేశాను సెకండ్ ఫోటో ఉంటుంది ఓకే దాని తర్వాత 3rd ఫోటో ఉంటుంది కాబట్టి 3rd ఫోటో గురించి తర్వాత చెప్తాను 2nd ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా 1 నిమిషం సారీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇదైతే మనం ఓన్లీ 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేయాలి అవి కూడా చాలా లాంగ్ ఫొటోస్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి మనకు 7 సెకండ్ దగ్గర మనకు ఏదైతే లాంగ్ ఫోటో ఉందో ఈ 7 సెకండ్ దగ్గర దాంతోపాటు 8 సెకండ్ దగ్గర ఓకే ఈ 2 ఫొటోస్ని అప్లై చేయండి సారీ 3 ఫొటోస్ సారీ 2 ఫొటోస్ ఓకే 2 ఫొటోస్ని మాత్రమే అప్లై చేయండి ఓకే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిసి పేస్ట్ చేస్తున్నాం ఓన్లీ 2 ఫొటోస్ ఓకే అప్లై చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయండి ఓకే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు 17 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా 17 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా మళ్ళీ 2 ఫొటోస్ ఓకే ఓన్లీ 2 ఫొటోస్ ఓకే ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఫొటోస్ చెప్పాను మీకు ఇక్కడ మధ్యలో అయితే 17 సెకండ్ ద్వారా 2 ఫొటోస్ ఓకే ఇవైతే 4 ఫొటోస్ అప్లై చేసి మళ్ళీ అయితే బ్యాక్ తీసుకోండి వీడియోని మళ్ళీ సేకే పెడితే ఓపెన్ చేసుకుందాం ఓకే ఇక్కడ నేనైతే 2 ఫొటోస్కి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనకు 3rd ఫోటో ఉంటుంది ఈ 3rd ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం
బీచ్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం స్క్రోల్ చేయండి, ఎండింగ్లో వచ్చేయండి. ఓకే, ఎండింగ్లో అంటే మనకు ఎండింగ్లో 3 ఫోటోస్ ఉంటుంది. ఓకే, టైమింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 24 సెకండ్ 53 మిల్లీ సెకండ్ 3 ఫోటోస్ ఎండింగ్లో ఏదైతే 3 ఫోటోస్ ఉన్నాయో ఈ లాంగ్ ఫోటోస్, ఈ లాంగ్ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇవి లాంగ్ ఫొటోస్కి అప్లై చేసుకుంటున్నా. ఓకే, ఈ 3 ఫోటోస్ అప్లై చేసి బ్యాక్ తీసుకోండి, మళ్ళీ సేకే పెడితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో చెప్పేశాను. ఓకే, ఇవి రెండైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 4th ఫోటో అండ్ 5th ఫోటో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు 4th ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేస్తున్నాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇదైతే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు ఏదైతే మనకు 1 సెకండ్ 37 మిల్లీ సెకండ్ టూ ఫొటోస్ని అప్లై చేయండి, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు 3 సెకండ్ మళ్ళీ 2 ఫోటోస్ ఉంటుంది, షార్ట్ ఫొటోస్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు మళ్ళీ ఇక్కడ మనకు 4 సెకండ్ 3 ఫోటోస్ని యాడ్ చేయండి. స్టార్టింగ్లో 2 ఫోటోస్ని యాడ్ చేసి ఇక్కడ మనమైతే 3 ఫోటోస్ 1 2 3. ఓకే, 3 ఫోటోస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే ఏం చేయకండి, మళ్ళీ ఫోటోని వదిలేసేయండి, మళ్ళీ టైమింగ్ చెప్తా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు 11 సెకండ్ 41 మిల్లీ సెకండ్ మళ్ళీ 2 ఫోటోస్, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు 13 సెకండ్ 2 ఫోటోస్, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే 14 సెకండ్ 15 మిల్లీ సెకండ్ 3 ఫోటోస్. ఓకే, మినిమం మీకు స్టార్టింగ్లో 7 ఫోటోస్ చెప్పాను, ఇప్పుడైతే 7 ఫోటోస్, మినిమం 14 ఫోటోస్కి యాడ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియో. ఓకే, మినిమం 14 ఫోటోస్ యాడ్ చేసి బ్యాక్ తీసుకోండి, మళ్ళీ సేకే పెడితే ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు 4 ఫోటోస్కి చెప్పేశాను. ఇక్కడ మనకు 5వ ఫోటో ఉంటుంది, లాస్ట్ ఫోటో, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిందంటే, మనకు ఇప్పుడైతే కొంచెం అయితే చూడండి, 5 సెకండ్ 40 మిల్లీ సెకండ్ ఇక్కడ మనకు 5 ఫోటోస్ అయితే ఉంటుంది, అవి కూడా చిన్న సైజ్ ఫోటోస్ మాత్రమే ఉంటుంది. ఈ 5 ఫోటోస్ని అప్లై చేయండి. ఇక్కడ చూడండి, 5 సెకండ్ 40 మిల్లీ సెకండ్ 5 ఫోటోస్, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు 15 సెకండ్ 47 మిల్లీ సెకండ్ మళ్ళీ 5 ఫోటోస్. ఓకే, స్టార్టింగ్లో 5 ఫోటోస్, ఇక్కడైతే 5 ఫోటోస్, మళ్ళీ ఎండింగ్లో 4 ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 20 సెకండ్ 4 ఫోటోస్. ఓకే, ఇవైతే 14 ఫోటోస్. ఓకే, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా, చాలా క్లీన్గా అర్థం చేసి చెప్పేశాను. అలా మీరు అలా యాడ్ చేసుకుంటేనే మీ బీట్ని బట్టి ఎఫెక్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, చాలా బాగా అయితే టోటల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, నేనైతే యాడ్ చేయలేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, ఇలాగైతే చేసుకోండి. చేసిన తర్వాత ఇందులో ఎలాంటి టెంప్లెట్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. మీకు టెంప్లెట్ కావాలంటే ఏదైనా ఒక మంచి టెంప్లెట్ అయితే పెడతాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి చెడుతాం, మళ్ళీ కలుగుతాం. జై హింద్.